కొత్త టాలెంట్ వస్తుంది సో నాకు బిగ్గెస్ట్ మోటివేషన్ ఫర్ మీ టు ఇస్ న్యూ ప్రొడ్యూసర్స్ న్యూ డైరెక్టర్ న్యూ టీమ్ సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని కొత్త సినిమాలు వస్తాయి అనేది కొంచెం ఏం లేదు కానీ కొంచెం ధైర్యం కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నోషన్స్ ఏమి ఉండేవి సినిమా ఇట్లానే తీయాలా సినిమా ఇట్లానే ఉండాలా ఈ రూల్సే ఉండాలా ఇదే ఇట్లానే చేయాలా అనేది వాళ్ళకి రాదు మైండ్లోకి ఫ్రెష్గా ఉంటారు కొంచెం తెలియని అంటే కొన్ని భయాలు తెలియకుండా కొంచెం ధైర్యం వస్తుంది కదా ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు నేను ధైర్యం చెల్లినేమో తర్వాత తర్వాత తెలియదు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఐ డోంట్ నో ఇప్పుడు నేను తీసే సినిమాలు నేను అప్పుడు తీయగలుగుతానా లేదా అనేది సో కొత్త వాళ్ళు వస్తే కొత్త కాంటెంట్ వస్తుంది చూసినప్పుడు ఐ రియల్లీ ఫెల్డ్ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే డైరెక్టర్ గురించి మనోడు మైథాలజీని కూడా ఫిక్షనలైజ్ చేసిండు దీంట్లో సో మైథాలజీలోనే ఒక ఫిక్షన్ ఎలిమెంట్ అని అనుకుంటాము ఆ ఫిక్షన్ని కూడా ఫిక్షనలైజ్ చేసి రాసుకున్నాడు దీంట్లో సో అది వెరీ గుడ్ సో మీరు చేసిన ఏజెంట్లు ఇద్దరు ఇప్పుడు సూపర్ హీ పెద్ద హీరోలు అయ్యారు అవును ఇద్దరు తీసుకుంటే సో ఏజెంట్ టూ చేయాలనుకుంటే ఇద్దరులో ఎవరిదని చూజ్ చేసుకుంటారు అది మూవీ చూజ్ చేసుకున్నాను నేనేం చూజ్ చేస్తాను డైరెక్టర్ రాసుకు ఇప్పుడు స్వరూప్ వర్కింగ్ ఆన్ ఎట్ అది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇవి స్టార్టెడ్ వర్కింగ్ ఉంది స్క్రిప్ట్ స్క్రిప్టింగ్ లెవెల్ సో పాయింట్ ఒకటి దొరికింది బట్ లాడ్ ఆఫ్ థింగ్స్ చేంజ్ నాకు తెలిసి ఒక సంవత్సరం ఉన్నారు పడుతుంది స్వరూప ఒక సినిమా చేయాలి నేను ఇంకో సినిమా వేయాలి అండ్ లైక్వైజ్ ఇంకా మిగతా కూడా లైన్ అప్ అయి ఉన్నాయి అంటే ఇప్పుడు మసూద ప్రీక్వల్ ఒకటి అనుకుంటున్నాము బట్ అది ఎప్పుడు అవుతుందో తెలియదు ఇంకా సో లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ అవుట్ చూడాలి